కొన్ని రియల్ డైలాగ్స్ ట్రైలర్లో కొన్ని కొన్ని ఉన్నట్టున్నాయి. అది మీరు క్రౌడ్లో చెప్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు జీవా గారు? కాన్షియస్గా ఫీల్ అవుతుంది, బట్ పులివేందలని షూట్ చేసింది, సో అక్కడ ఆల్ ద పీపుల్ సపోర్ట్ చేశారు, దే గేవ్ యు ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు? సాలిడ్ ఎక్స్పీరియన్స్ టు బీ, ఎవ్రీ యాక్టర్ విల్ వాంట్ టు బీ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో సీ, ఎవ్రీ యాక్టర్ హూ ఎవర్ టాక్స్ లుక్స్ అట్ ద డైలాగ్ అండ్ సేస్ అబౌట్ పొలిటికల్ డైలాగ్స్, ఎవ్రీబడి వాంట్స్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్. సో పులివెందులలో మీకు ఆ వెల్కమింగ్ ఎట్లా అనిపించింది? చాలా గ్రాండ్గా ఉంది అండ్ ఫుల్ లవ్, లైక్ యు నో సన్ ఆఫ్ సాయిల్ ఫీల్. అండ్ ఐ వాజ్ సేయింగ్ పులివెందుల ఇక్కడ ఒక లైక్ స్టూడియో బిల్డ్ వచ్చేసి ఫిల్మ్, వి హావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఎంకరేజ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. మహీ గారి కడప బిడ్డ, మరి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా స్టూడియో? మనం ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ వి షాట్ ఇన్ రాయలసీమ అండి. లాస్ట్ వెబ్ సిరీస్ అయినా ఫిల్మ్ అయినా లాస్ట్ 4 ఆఫ్ దెం వి షాట్ పార్షియల్లీ, అట్లీస్ట్ 40% ఇస్ షాట్ ఇన్. అంటే ప్రేమ ఉండొచ్చు కానీ మరీ మనం అంటే అది ప్రేమ కాదండి, మనము ఇక్కడ ఖర్చు పెట్టేది అక్కడ ఖర్చు పెడితే ద లోకల్ పీపుల్ బెనిఫిట్, సో లాడ్జ్లు హోటళ్ళు అది, సో మనం దట్స్ వన్ వే వీ కుడ్ రియలీ గివ్ బ్యాక్. సో ఇండస్ట్రీలో మీకు బాగా దగ్గర వ్యక్తులు? Yeah, yeah, they liked the trailer. Teaser చేసినప్పుడు they called and said they didn't they expect it from me or it is very good and all. Yeah. Yes. So Yatra 2 లో ఏ క్యారెక్టర్స్ ని మీరు పెట్టబోతున్నారు? రియల్ క్యారెక్టర్స్ అనేది ఒకటి ఉంది, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారా అనేది? లేదండి, ఇప్పుడు మనం నేను చెప్పినట్లు 15 ఏళ్ళ కథని మనము 2 అవర్స్లో చెప్పేటప్పుడు మనం ఎంచుకున్న వాట్ ఎవర్ ఒక లైన్ ఉంది, తండ్రి కొడుకు ఇచ్చిన మాట, దానికి కావాల్సిన పాత్రలు మటుకే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారు అనే పాత్ర ఉండదు, లేదా లేరు అట్లా పాత్ర లేదు, ఒక యాక్టర్ హూ టర్న్డ్ పొలిటీషియన్ లేదు, ఒక సీఎం కొడుకు లేరు. సో అట్లా దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ దేర్, ఎందుకంటే గివెన్ నాకున్న స్పేస్కి, నేను ఎంచుకున్న ఆ థీమ్కి దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. If it is not required to drive the story, at least. Okay. Yeah. Kani 2019 nunchi 2009 nunchi 2019 varaku ippudu meer cheyaboye yatra 2 chesina yatra 2 indulo konni konni characters kuda ayin tho paatu journey chesina vallu unnaru, like Sharmila garu, villandaru meer cheppina characters leni vallandaru kuda unnaru actually. Meer cheppina list of all characters, they were all one way or the other part of this 9 to 19 కానీ దిట్స్ నాట్, యూ క్యాంట్ స్టఫ్ ఇన్ సో మెనీ క్యారెక్టర్స్. అండ్ మనం ఎంచుకున్న కోర్ ఉంటుందండి, మనము వీఆర్ నాట్ టెల్లింగ్ ఒక కంప్లీట్ బయోగ్రఫీ లాగా స్టార్ట్ టు ఎండ్ లాగా చెప్పడం లేదు, ఆయన పుట్టుకతో నుంచి ఇదయింది అదయింది ఏం చెప్పడం లేదు. సో మనకు ఆ గిమ్ లిమిటెడ్ స్పేస్లో ఓ 2 అవర్స్లో మనం ఎంచుకున్న వాట్ ఎవర్ ఆ లైన్ ఉంటుంది కదండి, వీ హ్యావ్ టు స్టిక్ టు దాట్ అండ్ దాని తగ్గట్టుగానే సన్నివేశాలు కానీ పాత్రలు కానీ సృష్టించుకోవాలి. అంటే ఇట్లాంటి కంటిన్యూగా ఇట్లాంటి సినిమాలు తీయడం వల్ల కొంచెం పాలిటిక్స్లో పాలిటిక్స్ అనే ఇంట్రెస్ట్ ఏమైనా పెరిగిందా మీకు? నాకు ఓటే లేదండి ఈ దేశంలో, సో ఐ డోంట్ బిలాంగ్ హియర్, సో ఐ డోంట్ రియలీ, దేర్ ఇస్ నో. కానీ ఎందుకు? సో ఎందుకంటే ఇట్స్ ఎ స్టోరీ అండి, ఇట్స్ స్టోరీ అండ్ ఇట్స్ బిజినెస్. మీకు ఓట్ ఎందుకు లేదని అడుగుతున్నాను నేను. నా ఐ డోంట్ హోల్డ్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, ఓకే ఐ హావ్ అనదర్ కంట్రీ సిటిజన్ నేను, లేదండి దేర్ ఇస్ నో స్టేక్స్ హియర్ ఫర్ మీ. ఏ కంట్రీ అని అడుగుతా? న్యూజిలాండ్, ఐ యామ్ సిటిజన్ ఆఫ్ న్యూజిలాండ్. ఓకే, సో ఆ పర్పస్ మీద మీకు ఇక్కడ ఓటు లేదు? ఓటు లేదు అండ్ రాజకీయము ఇస్ నాట్ సంథింగ్ ఇలాంటి. బట్ ఆల్రెడీ కానీ నేను ఇంతకు ముందు మీ ప్రెస్ మీట్ చూశాను, సమ్ ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ కి చాలా ఏమంటారు ఘాటుగా రిప్లై ఇచ్చారు, పరదాలు ఉన్న పొత్తులు లేవు అని చెప్పి. సో అంటే ఇట్లాంటి సినిమాలు తీయడం వల్ల అట్లాంటి రిప్లై వచ్చిందా, లేకపోతే ఆ వ్యక్తి మీద ఉన్న ఆ ప్రేమ వల్ల అట్లాంటి రిప్లై వచ్చిందా అనిపించింది? యస్, వెన్ యు ఆర్ ఆస్క్డ్ యు హావ్ టు కౌంటర్, మనం చెప్పాలి సమాధానం మొదట చెప్పాలి. కౌంటర్ ఇచ్చారు కానీ చాలా ఇట్లా బాణంలానే తగిలింది. కానీ మన సినిమా మాటలు రాసి రాసి అలవాటు అయినట్లున్నాయండి అంతే, దట్స్ ఆల్. పరదాలు ఉన్నాయి కానీ పొత్తులు లేవు అని. సో ఇట్లాంటి వాళ్ళు అడిగింది ఏంటంటే భయపడి పరదాలు కట్టుకొని పోతున్నారు అన్నాడు. భయపడున్న మనుషులు పరదాలు కట్టుకొని అంత డోతే ఎందుకు పొత్తులు లేకుండా పోతున్నాడు అని సంథింగ్ లేదా అంటారు. సో అట్లాంటి డైలాగ్స్ అంటే మీరు పెట్టిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా ఈ సినిమాలో? ఐ థింక్ యా దే లాట్ ఆఫ్ డైలాగ్స్ అండి, డైలాగ్స్ ఇస్ మై స్ట్రెంగ్త్ అండ్ ఇది మోరల్లెస్ పొలిటికల్ డ్రామా కాబట్టి యూ నీడ్ డైలాగ్స్ టు వర్క్.
దీంట్లో డాన్స్లు ఫైట్లు వెహికల్స్ ఎగరడాలు ఉండవు కాబట్టి డైలాగ్స్ ఇందే చాలా డిపెండెంట్ ఉంటుంది హౌ యూ రియలీ హోల్డ్ డ్రామా అండి.